అంతయ్య గారు ఎత్తరి అంతయ్య గారు ఖైరతాబాద్ సభ అధ్యక్షులు స్పీకర్ గారికి ఈ సభ గౌరవ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారికి మరి వారు ఏదైతే రిజర్వేషన్ పాదిపతి కింద బడుగు బలైన వర్గాలు అసెంబ్లీకి రావడానికి ఇబ్బంది పడుతున్నారని వారు ఆలోచించి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ అదే విధంగా ఇప్పుడు తోటి సోదరుడు ఎమ్మెల్యే గారు శంభులింగం గారు చెప్పినట్టు పరిగి ఎమ్మెల్యే గారు చెప్పినట్టు చెప్పండి అపోజ్ చేస్తే అపోజ్ చేయండి లేకపోతే అపోజ్ చేస్తున్నాం అపోజ్ చేస్తున్నాం రైట్ ఎందుకు అపోజ్ చేస్తున్నారు చెప్పండి అధ్యక్ష వారు ఇంతకు ముందు మాట్లాడుతూ చెప్పడం జరిగింది 100% చేయడానికి ప్రయత్నిస్తాం అంటున్నారు కానీ 100% అన్ని కులాలకు న్యాయం చేస్తామని చెప్పి సభ్యులకు న్యాయం చేస్తామని చెప్పడం లేదు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు కుట్రతో కుతంత్రాలతో ఇక్కడ కూడా రాజకీయం చేస్తున్నారు అధ్యక్ష ఒక కమిటీ వేసి సోదరుడు ఇంతకు ముందే చెప్పారు గోపిగాడు వారు ఏమన్నారు ఈ విధంగా చేసి ఒక కమిషన్ వేసి లేదా కోర్టుకు వెళ్లి మా బడుగు బలైన వర్గాలను అప్పటి పాలకులు ఇప్పటి పాలకులు వారి కుట్ర రాజకీయాలతో మాకు ఒక ఇట్లా మిఠాయిలాగా ఇస్తూనే ఎనక నుంచి కోర్టుల ద్వారా గాని కమిషన్ల ద్వారా గాని మా యొక్క రాజ్యాధికారాన్ని కాలరాస్తున్న ఈ ప్రభుత్వాలకు త్వరలోనే వీళ్ళు ఇచ్చే ఈ సూచనలు సలహాలు కంటితుంపుగానే ఉంటున్నాయి కనుక ఎక్కడ కూడా మాకు మా సామాజికమైన ఒడ్డర కులానికి న్యాయం జరగడం లేదు అధ్యక్ష ఈ రోజు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు మేము ఒక్కనే ఉన్నాను అధ్యక్ష మేము 12 లక్షల జనాభా ఉన్నది అధ్యక్ష మరి ఈ నగరాలకు గాని ఈ దేశానికి గాని మూల పురుషులు ఒడ్డర్ల అధ్యక్ష గుళ్ళు కట్టాలన్నా బళ్ళు కట్టాలన్నా ఆనకట్టలు కట్టాలి అవన్నీ వదిలేసే గుళ్ళు బళ్ళు వదిలేసే ప్రస్తానానికి అధ్యక్ష మీ దృష్టికి ఎందుకు చేస్తున్నామని అంటే ముఖ్యమంత్రి గారికి అన్ని తెలిసి తెలవనట్టుగా నటిస్తున్నారు అధ్యక్ష సజ్జిప్పుడు మనకి సజెషన్స్ ఏమైనా ఉంటే వాడి 100% ఇవ్వట్లేదు అనేది మీ అభియోగం అంతే కదా అధ్యక్ష 100% చేస్తా అంటున్నాడు కానీ 100% ఇస్తామని చెప్పి వెనుక వారి కుట్ర ఉందని చెప్పి అలాంటి మాట్లాడదు ఇప్పుడు ఎందుకంటే మీరు ఆ అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత మీరు మాట్లాడతారు కానీ ప్రస్తుతానికి ఇక్కడ సజెషన్స్ మాత్రం ఇవ్వండి ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్